हेलो गाइस, वेलकम बैक टू माय चैनल एक्स मुरहरि। मैं दूर खैरताबाद महागणेश नगर खैरताबाद महागणेश नगर टास्क स्टेज आफ मट वर्क फिनी वर्क लास्ट फिनी वर्क मैं दिन फिनी वर्क स्टार्ट मैं अपडेट थ्री डेस के लिए मैं फिनी वर्क निन्नते स्टार्ट इकट्ड चूसक लक्ष्मी नरसिंह स्वामी मन के इनका कुंडल पेटेर मैं टू डेस बैक कुंडल वर्क इंत स्टार्ट मन कुंडल वर्क स्टार्ट మనం అయితే దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉన్న అప్డేట్స్ మొత్తంతో మాట్లాడేసుకుందాం. ఎగ్జాక్ట్గా అయితే ఖరీదాబాద్ నుంచి మెయిన్ మండపం దగ్గర అవుతున్నాం. మెయిన్ మండపం దగ్గర అయితే సరస్వతి దేవుని కదా, సరస్వతి దేవుకి అయితే ఫినిషింగ్ వర్క్ అవుతుంది. మన ఫినిషింగ్ వర్క్ ఎట్లా అంటే ఇక్కడ బట్ట కనిపిస్తుంది కదా, బట్ట అనేది మనకు గణేశునికి పెట్టేసి తర్వాత మట్టి పెట్టి మట్టితో మనకు బ్రష్ ఉంటుంది, బ్రష్ తోటి క్లీన్ అయితే చేస్తున్నారు. ఇంకైతే ఫినిషింగ్ వర్క్ అవుతుంది. సరస్వతి ఫేస్ దగ్గర కూడా ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. మనకు చేతిలో వేయిన ఉంటుంది కదా, మనకు మొత్తం అయితే ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. కింద కమలం పువ్వు ఉంటుంది కదా, కమలం పువ్వు దగ్గర అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. మనం గణేశన్ లెఫ్ట్ సైడ్ మనకు దగ్గర వస్తే శ్రీ వీరభద్ర స్వామి కదా, శ్రీ వీరభద్ర స్వామి కూడా సెకండ్ స్టేజ్ ఆఫ్ మట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెనకాల కొండలనే కదా, కొండలకు అయితే ఫస్ట్ స్టేజ్ మట్ వర్క్ అయిపోయింది. ఇక్కడ బట్ట కనిపిస్తుంది కదా, బట్ట అనేది మనకు గని పెట్టేసి మనం వర్క్ అయితే చేస్తాం థర్డ్ స్టేజ్ ఆఫ్ మట్ వర్క్ అయితే. ఇక్కడ కింద బేస్ ఉంది, బేస్ కూడా అయిపోయింది. మనకి ఇక్కడైతే నిన్న పూజ అనేది చేసిరన్నమాట, నార్మల్గా దిష్టి తగలకుండా లేదా. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ మట్ వర్క్ స్టార్ట్ చేసిన కాబట్టి చిన్న పూజ అయితే చేసిరన్నమాట. ఇక్కడ కొండలను కదా, కొండలు కూడా మనకైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. శ్రీ వీరభద్ర స్వామి చేతిలో ఉన్న కదా, చేతులు కూడా మన కత్తులు మొత్తం మీద పెట్టేశారు. ఇక్కడ చూసుకుంటే మన వీరభద్ర స్వామి చేతిలో అయితే ఒక గదలాగా ఉంది, దానికి అయితే పాము చుట్టుకొని ఉంది. పాము అనేది మన రోణ చుట్టుకొని వచ్చి లేకుంటే సరస్వతి ముషికవనం కూడా ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు అయితే సరస్వతి అయితే ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. ముషికవనం కనిపిస్తుంది కదా, ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కాలేజ్ స్టేజ్ మనం కలిసిపోతే ఖైరతాబాద్ గణేశుని పాము ఉంది కదా, పాము అనేది ఓన్లీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గణేశుని పాదాలు కదా, పాదాలు కూడా మనకు సెకండ్ స్టేజ్ ఆఫ్ వర్క్ అయితే అయిపోయింది. చూసుకుంటే మనకు పంచం ఉంది కదా, పంచం అనేది కూడా మనకు సెకండ్ స్టేజ్ ఆఫ్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ మనకు కంప్లీట్ అవుతుంది. ఇంకదే సార్ పంచం అనేది కొంచెం గుర్తుగా ఒకటి అనమాట, ఎందుకంటే పంచం అనేది మనకు డిజైన్ బాగుంది సార్. అంటే సైడ్లో కదా, ఈ సైడ్లో కూడా కొన్ని కుచ్చలు డిజైన్ అయితే బాగుంది. ఇంకైతే సైడ్కు వరాహి మాత ఉందైతే వరాహి మాత కూడా ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది. అలాగే మనం రైట్ సైడ్ మనప దగ్గరికి వెళ్ళి ఖైరతాబాద్ నుంచి రైట్ సైడ్ మనప దగ్గర చూసుకుంటే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కదా, లక్ష్మీనరసింహ స్వామి కూడా వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ స్టేజ్ ఆఫ్ మట్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. వెనకాల కొండలు కదా, కొండల కన్నా మనకు కూడా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కొండలన్నీ నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను. మనం మొన్న వచ్చినప్పుడు అయితే వర్క్ అయితే కాలే, నిన్న మనకు వచ్చినప్పుడు అయితే సెకండ్ స్టేజ్ ఆఫ్ మట్ వర్క్ అయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మట్ వర్క్ అయిపోయింది. సెకండ్ స్టేజ్ మీద కాలే మనకు శ్రీ పంచకొక లక్ష్మీనరసింహ స్వామి అయితే ఉన్నారు. కొండల వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే రాజకుమారి అయితే కాల్లో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసుకుంటే లక్ష్మీనరసింహ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఆఫ్ మట్ వర్క్ కంప్లీట్ అయిపోతే మనకు నెక్స్ట్ అయితే ఫినిషింగ్ వర్క్ అయిపోయిందన్నమాట. మనకైతే గణేశుడు కొంచెం లుక్ కొడతాడు, తర్వాత కలర్లు వేసినమాట మనకు ఇంకా మంచిగా కనిపిస్తాడు. మనం ఇక్కడ ఎగ్జాక్ట్ చూసుకుంటే మనకు ముఖం ఉంది కదా, ఫేస్ దగ్గర అయితే ఫినిషింగ్ వర్క్ అవుతుంది. ఫేస్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ మన లడ్డు ఇచ్చే కనిపిస్తున్నాం, లడ్డు ఇచ్చే కూడా మనకైతే లడ్డు అనేది పెట్టేసి లడ్డు ఇచ్చే కూడా మనకైతే ఆల్మోస్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ మట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు చేతులు అనేది వాళ్ళని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ మట్టి వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఉంటుంది, థర్డ్ స్టేజ్ మట్టి వరకు ఫినిషింగ్ అయితే మన గణేశుని ఒక మంచి లుక్ అయితే కొడారు. తర్వాత కలర్ లేసారు, కలర్ లేసినప్పుడు మనకైతే మంచిగా కొడతారు. పైన నాగపాములు కనిపిస్తుంది కదా, నాగపాములు కూడా మనకైతే వర్కౌట్ అవుతుంది. నాగపాము కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినకి వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పంచ అనేది మనకు సార్ కొంచెం మంచి లుక్లో అయితే కొడుతుంది. మనకు వెనకాల ఇక్కడ బుక్ ఉంది కదా, బుక్ కూడా మనకైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మట్టి వర్క్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ మట్టి వర్క్ కూడా ఉంటుంది. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా మంది క్రౌడ్ ఉంది, ఎందుకంటే మన గణేశ్ రెడీ అవుతుంది కాబట్టి చాలా మంది వచ్చి మన బ్లాగ్స్ వీడియోస్ అనేది తీసుకుంటారు, చాలామంది చూడడానికి వస్తారు.
चूस चा ट्राफिक अत मन टूडे अपडेट को सब्सक्राइब लागत सब्सक्राइब मैं लाइक शेयर एंड सब्सक्राइब मै चैनल कमेंट पक्का वीडियो तो ओके उठा थैंक यू।